మనస్సు లోక వ్యవహారమునకు ఉపయోగపడుతుంది, మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది. యుగయుగాలుగా లోక వ్యవహారంలో విచ్చలవిడిగా బహిర్ముఖంగా తనకిష్టం వచ్చినట్లు వ్యవహరించే మనసుకు సాధనకు ఉపయోగపడేలా మలుచుకోవాలంటే మనస్సు మన వశంలోనికి రావాలి. పక్షిని బంధించుటకు వల ఏ రకంగా సాధన మగుచున్నదో అట్లే ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువును బంధించుట వలన దాని మీద ఆధారపడ్డ మనస్సు మనకు చిక్కి మనోచలనము తాత్కాలికంగా ఆగిపోవును. అప్పుడు అది ఆలోచనారహిత స్థితి, మనస్సుకు స్వతసిద్ధము అని అనుభవపూర్వకముగా తెలుస్తుంది. అట్టి నిచ్చల మనస్సు అంతర్ముఖమై ఉండుట వలన మనలోన ఉన్న మనోమూలమైన హృదయ కేంద్రములో స్థితి పొందుటకు ప్రయత్నము చేయుటకు వీలుపడుచున్నది. ప్రాణాయామం ద్వారా మనస్సును నిరోధించవచ్చు, మనోనియంత్రణ ద్వారా ప్రాణమును నియంత్రించవచ్చును.